హాయ్ అండి, ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తున్నామండి. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ గురించి తెలుసుకుందామండి. చాలా ఈజీగా హెల్దీగా కూడా ఉంటుంది. ఈ పాండమిక్ టైంలో డైలీ ఒక ఏదో ఒకలాగా తీసుకోవాలని చెప్తున్నారు కదండి. ప్రతిరోజు ఒకేలాగా అంటే బోర్ కొడుతుంది. ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా హెల్దీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలను చూసుకుందామండి. 2 కోడిగుడ్లు, 1 ఉల్లిపాయ, 1 లేదా 2 సన్నగా తరుక్కోవాలండి. ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి, కొత్తిమీరని కూడా. 2 పచ్చిమిర్చి అండి, కట్ చేసుకోవాలి సన్నగా. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం తీసుకోవాలండి, కొద్దిగానే తీసుకోవాలి కారము. మరియు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. బ్రెడ్ పీసెస్ కూడా కావాలండి, 1-4. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే బటర్ కానీ, లేదంటే 2 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఏదైతే 4 బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నామో వాటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 2 స్పూన్స్ వాటర్ తీసుకొని చిటికెడు పసుపు, ఉప్పు, కారం మరియు వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ముందుగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ముక్కల్ని కొద్దిగా వేసుకోవాలి. తర్వాత 2 కోడిగుడ్లను తీసుకొని పగలగొట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి స్పూన్స్తో. తర్వాత మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత గుడ్డు మిక్సర్ని ప్యాన్ పైన పోసేయాలండి. కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపిన విధంగా బ్రెడ్ పీస్ని ఒక సైడు ఆమ్లెట్ మీద అద్ది మరోవైపు తిప్పి ఆమ్లెట్ మీద ఉంచాలండి. ఇక్కడ నేను 4 పీసెస్ని తీసుకున్నాను, మీరు కావాలంటే 2 బ్రెడ్ పీసెస్ తీసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని జాగ్రత్తగా వీడియోలో చూపించిన విధంగా మరో చేతితో సపోర్ట్ తీసుకొని మరోవైపుకి తిప్పుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం చూసుకోవాలండి, లేదంటే బ్రెడ్ మాడిపోతుంది. మిరియాల పొడి స్ప్రింకిల్ చేసుకోవాలి. అంతేనండి, హాట్గా హెల్దీగా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.